ఎప్పుడైనా పక్షిని చూసారా? తీవ్రమైన గాలులు, భయంకరమైన వర్షాలు, హింసను కలిగించే జీవులు చాలాసార్లు వాటి గూటిని నష్టపరుస్తూ ఉంటాయి. కానీ అది గాలితో ద్వేషం పెట్టుకోదు, ఎప్పుడు వర్షాలపైన ద్వేషం పెట్టుకోదు, అలాని హింసించే జీవులపై ప్రతీకారము తీర్చుకోదు. అది ఏం చేస్తుందంటే పునఃస్థాపన, వేరే ఏదో స్థానంలో మళ్లీ తన గూటిని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తిరిగి గూటిని నిర్మించుకుని తన పరివారాన్ని పోషించుకుంటుంది. అతి కొద్ది రోజుల్లోనే తన చిన్న చిన్న పిల్లలు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటం చూస్తుంది. ఇక మరోవైపు ఈ విధి తన ప్రతీకారం తీర్చుకోవటానికి తిరిగి వాటి స్థావరాల్లోకి చొచ్చుకుపోతుంది. ఇక ఆఖరికి అదే స్వయంగా అంతమైపోతుంది. అదే విధంగా ఇది మానవులకు కూడా వర్తిస్తుంది. పగ స్వయంగా తనని తానే కాల్చివేసుకుంటుంది, ఉత్తమ స్థానం నుంచి పతనం వైపుకు తీసుకువెళ్తుంది. ఒకవేళ జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటే మార్పు గురించి ఆలోచిస్తూ పనిచేయండి, లేకపోతే పగ అనేది మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తుంది.